అంటే అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కార్యనిర్వాహక శాఖకు సంబంధించినటువంటి అధికారాలు ఏవైతున్నాయో అవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందువలన శాసన శాఖ నియంత్రణ చేసేటప్పుడు కార్యనిర్వాహక శాఖకు ఉండేటటువంటి అధికారం తిరుగులేని అధికారాలు కావు, కానీ నియంత్రణ చేయొచ్చు. ఏ విధంగా అంటే తాత్కాలికంగా అత్యవసర పరిస్థితులు ఎలా కాలం ఉండవు, ఆర్డినెన్సులు ఎలా కాలం ఉండవు, అర్థమైందా? ఆర్డినెన్సులు ఎలా కాలం ఉండవు. నువ్వు చట్టశాసనం చేసినంత మాత్రం అది ఫైనల్ కాదు, ఎందుకంటే దాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? శాసనశాఖ. శాసనశాఖ చట్టాన్ని అసలు మార్పు చేయవచ్చు. ఏముందని చాలా పెద్దగా ఆలోచన చేస్తారు. నిన్న మన ప్రభుత్వము వివిధ సంస్థల కేటాయించిన భూములకు సంబంధించిన కేటాయింపులన్నీ నేను రద్దు చేస్తున్నాయని చెప్పించాలి. శాసనసభ చట్టం చేస్తే నువ్వు చేసేది ఏముంటుంది అక్కడ? ఏమీ లేదు. ఓకే, మరి కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖని ఏమన్నా నియంత్రణ చేస్తుందా? అసలు న్యాయమూర్తులు నియమించేది ఎవరు? తొలగించేది కార్యనిర్వాహక శాఖ తొలగిస్తుంది. కాకుండా తీర్మానం చేయాల్సింది ఎవరు? శాసనశాఖ తీర్మానం చేయాలని తొలగించేటప్పుడు కార్యనిర్వాహక. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న చిన్న అంశాలు బదిలీలు చేస్తుంది. అలాగే ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఎవరు రూపొందించినారు? పార్లమెంట్. కానీ పార్లమెంట్ రూపొందించినటువంటి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ యొక్క నియమ నిబంధనలు రూపొందించేది కార్యనిర్వాహక శాఖే. దాన్ని అమలుపరిచేటప్పుడు నియమ నిబంధనలు ఎవరు రూపొందిస్తారు? కార్యనిర్వాహక శాఖే చేస్తుంది. కానీ కార్యనిర్వాహక శాఖకు న్యాయశాఖపై ఉండేటటువంటి నియంత్రణ చాలా నామమాత్రమైనది. ఓపెన్ గానే సింపుల్ గా చాలా నామమాత్రం. సరే, ఇవన్నీ యొక్క ఉద్దేశం కూడా ఒకటే ఏంటంటే, ప్రభుత్వం అనేది రాజ్యాంగం ద్వారా సృష్టించబడిన యంత్రాంగం. ప్రభుత్వంలో మూడు శాఖలు ఉంటవి. ఆ ప్రభుత్వంలో ఉన్న మూడు శాఖలు కూడా శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలు ఎవరి విధులు వారు నెరవేర్చాలి, అధికారాలన్నీ ఒకచోట కేంద్రీకృతం కాకూడదని చెప్పిన సిద్ధాంతమే అధికార పృథక్కరణ సిద్ధాంతం. ఎవరు చెప్పినారు? మాంటెస్క్యూ. అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని అనుసరించి రాజ్యాంగం ద్వారా ఎవరి అధికారాలు వారికి వేరు చేసి పెట్టినంత మాత్రాన వాళ్ళు ఒక్కొక్కసారి తమకు అప్పగించిన అధికారానికి, తమకు కట్టబెట్టిన అధికారానికి, రాజ్యాంగం కల్పించిన అధికారాలని అతిక్రమించి మితిమీరి వ్యవహరించినట్లయితే మరొక శాఖ దాన్ని ఏం చేయాలంటే నిరోధించాలి. ఒకవేళ ఏ శాఖ అయితే మితిమీరిన అధికారాన్ని నిర్వహిస్తే మరొక శాఖ నిరోధిస్తే, మరి నిరోధించిన శాఖ ఆధిపత్యం కలిగి ఉంటుంది కదా అంటే ఆ శాఖని కూడా నిరోధించే అధికారం మరొక శాఖకు ఉంటుంది. తద్వారా మళ్ళీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తామని చెప్పిన దీన్నే చెక్స్ అండ్ బ్యాలెన్స్ చట్టం. ఈ వీటి సారాంశం ఏంటంటే, ప్రభుత్వంలో ఉండేటటువంటి శాఖలు రాజ్యాంగం కల్పించిన అధికార పరిధికి లోబడి తమ తమ విధులని సక్రమంగా నిర్వర్తించేటప్పుడు బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేయాలని చెప్పటమే నిరోధ సమతుల్య సిద్ధాంతం యొక్క సారాంశం. ఇది ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటిది. అయితే ప్రభుత్వ శాఖలు పనిచేసేటప్పుడు ఈ నిరోధించవచ్చు, నిలిపవచ్చు అంత బాగానే ఉంది. బట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకేందంటే ఈ శాసనశాఖలో పనిచేసేటటువంటి వ్యక్తులు అంటే ఎంపీలు, ఈ కార్యనిర్వాహక శాఖలో పనిచేసేటటువంటి మంత్రులు వ్యక్తులు, ప్రధానమంత్రి, మరి న్యాయశాఖలో పనిచేసేటటువంటి న్యాయమూర్తులు వ్యక్తులు అవినీతి అక్రమాలకు పాల్పడితే, అధికార దుర్వినియోగానికి పాల్పడితే వ్యక్తిగతంగా దీనికి భారతదేశంలో యంత్రాంగాలు లేవు. ఇప్పుడు మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఏమని అంటే, ఇందులో పనిచేసేటటువంటి అధికారులు తమకు రాజ్యాంగం చట్టం కల్పించిన అధికారాలని దుర్వినియోగం చేయకుండా, అవినీతి అక్రమాలకు పాల్పడకుండా, ఆశ్రిత పక్షపాతానికి బంధుప్రీతికి పాల్పడకుండా జవాబుదారితనంతో బాధ్యతాయుతంగా పనిచేయటం కోసము ఈ యంత్రాంగాలు ఏర్పాటు చేస్తూ వచ్చిన ఆ యంత్రాంగాలే నా ఏ యంత్రాంగాలనే మనం ఎలాంటి యంత్రాంగాలు తీసుకొచ్చినాం? తిరుపతి రెడ్డి
నిమిషాలు విడిచాడు. నిమిషాలు ఎన్నిసార్లు మిగతా ప్రయత్నిస్తాడు, నిమిషాలే వెళ్తాను. నువ్వు రాలే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. వచ్చా రాసుకో. ఏ కృష్ణ, ఏ కృష్ణ, ఎక్కడికి పోతున్నావు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇది 1964లో కేంద్ర ప్రభుత్వం చే నియమింపబడిన అవినీతి నిరోధక కమిషన్ కమిటీ లేదా కమిషన్. ఎవరు నియామకం చేసినారు? కేంద్ర ప్రభుత్వం. ఎవరి నేతృత్వంలో? కే సంతానం నేతృత్వంలో. ఈ సంతానం కమిటీ అవినీతి నిరోధక కమిటీకి నేతృత్వం వహించిన వ్యక్తి సంతానం కమిటీ. ఈ సంతానం కమిటీ యొక్క సూచనను అనుసరించి 1964లో కేంద్ర నిఘా శాఖ అంటే దేనిది, కేంద్ర విజిలెన్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్గా పేరు పెడుతున్నాం. ఏ సంవత్సరం ఏర్పాటైంది? 1964. ఇది ప్రధానంగా ఈ కమిషను 1988 అవినీతి నిరోధ చట్టాన్ని అనుసరించి పనిచేస్తుంది. అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించి పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా 1948 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ దీనికి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను అనుసరించి పనిచేస్తుంది. 2003లో దీనికి చట్టబద్ధతను కల్పించడం జరిగింది. దేనికి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. దీంట్లో 3 కమిషనర్ ఉంటారు. ఒకరు చీఫ్ కమిషనర్ ఉంటారు, ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు. ఓకే, ఇది ఏర్పాటు చేసినప్పుడు దీనికి మొట్టమొదటి కమిషనర్గా పనిచేసిన వ్యక్తి నిట్టూరి శ్రీనివాసరావు. నిట్టూరి శ్రీనివాసరావు మొట్టమొదటి సిబిసి కమిషనర్గా పనిచేసిన వ్యక్తి నిట్టూరి శ్రీనివాసరావు. కాక ప్రస్తుత కమిషనరు, ప్రధాన కమిషనరు ప్రదీప్ కుమార్. ప్రస్తుతం సిబిసి కమిషనర్ ప్రదీప్ కుమార్. ఓకే,
ఇంకిద్దరు కమిషనర్ ఉన్నారు, శ్రీ కుమార్ గార్గ్ అని ఉంటారు కదా, అంటే అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిషన్ ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎవరు నియామకం చేస్తారు? భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎవరిని? సిబిసిని రాష్ట్రపతి నియామకం చేస్తారు. ముగ్గురిని కూడా రాష్ట్రపతి నియామకం చేసేటప్పుడు రాష్ట్రపతి ఎలా నియామకం చేస్తారు అంటే ప్రధానమంత్రి వీరి చేత నియమించబడిన ఒక క్యాబినెట్ మినిస్టరు, ఆ తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ యొక్క సూచనను అనుసరించి నియామకం చేస్తారు. ఎవరు? రాష్ట్రపతి. ఎవరిని? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. వీరి పదవీకాలం ఏ విధంగా ఉంటుంది అంటే 5 లేదా 65 సంవత్సరాలుగా ఉంటుంది. వీరి యొక్క పదవీకాలం 5 లేదా 65 సంవత్సరాలుగా ఉంటుంది. మరి వీరిని పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి చేత నియమించబడిన ఏ అధికారినైనా కూడా తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. అక్కడ ఎవరు ఏం చెప్పాల్సింది ఏమి ఉండదు. భారత రాష్ట్రపతి చేత నియమింపబడిన అధికారులందరూ కూడా ఎవరి చేత తొలగించబడతారంటే రాష్ట్రపతి చేతనే తొలగించబడతారు. కాకుంటే తొలగించేటప్పుడు అనుసరించే పద్ధతి ఒక్కటే తేడా ఉంటుంది. తొలగించేటప్పుడు అనుసరించే పద్ధతి అంటున్నాను. ఎలా? జనరల్ గా వీళ్ళని ఎందుకు తొలగిస్తారు? ఎందుకు తొలగిస్తారు? అసమర్థత, దుష్ప్రవర్తన. మరి ఈ అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాల పైన తొలగించేటప్పుడు, తొలగించే సందర్భంలో వీరిపై ఆరోపణలు వచ్చినాయి, కరెక్ట్. బట్ ఈ ఆరోపణలు వాస్తవమే అని చెప్పి ఎవరు విచారించి చెప్పాలి? అప్పుడు మనకి ఏ కమిటీ వస్తుంది? సుప్రీం కోర్టు యొక్క విచారణ కమిటీ. ఈ కమిటీ యొక్క సూచనను అనుసరించి తొలగిస్తారు. ఎవరు? రాష్ట్రపతి. ఎవరిని? ఏ ఆరోపణలపై తొలగించారు? కానీ ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. అయితే ఒకవేళ వ్యక్తిగత కారణాలపై తొలగించేటప్పుడు మాత్రం అవి వేరే ఉన్నాయి అనుకున్నా. ఏంటి అవి? దివాలా చేసినప్పుడు, ప్రతిష్ఠితాన్ని కోల్పోయినప్పుడు, ఏదైనా ఆదాయం ఇచ్చే ఇతర ఉద్యోగంలో చేరినప్పుడు, కోర్టు దోషిగా నిర్ధారించినప్పుడు, ఏ కంపెనీ సూచన అవసరం లేదు, డైరెక్ట్ గా తొలగించే అధికారం ఉంటుంది. ఎవరికి? ఓకే, ఇది అసలు కమిషన్ సంబంధించినటువంటి అంశం. అసలు ఈ కమిషన్ ని ఎందుకు ఏర్పాటు చేసినారు, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వాస్తవానికి 1960s లో భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటటువంటి వాళ్ళలో, ప్రభుత్వ అధికారులుగా ఉండే వాళ్ళలో విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది. ఇలాంటి సందర్భంలో కె సంతాన నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగుల పైన అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి విచారణ చేయండి అని చెప్తే, సంతానం కమిటీ విచారణ చేసి చెప్పింది ఏంటంటే భారతదేశంలో అవినీతి పెరిగిన మాట వాస్తవం. దీనికి ప్రధానంగా ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా కీలకంగా మారినారు కాబట్టి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంతానం కమిటీ సూచనను అనుసరించి ఈ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన పేరులోనే విజిలెన్స్ కమిషన్ అంటున్నారు. వాస్తవానికి ఈ విజిలెన్స్ కమిషన్ చేసే పని ఏంటంటే ప్రభుత్వం చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అని ఉంటాడు. ఈ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ యొక్క పని ఏంటంటే ప్రభుత్వ కాంట్రాక్టులు కానీ, ప్రభుత్వ పనుల శాఖ అంట, పనులు అంటే అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఈ సిటీఓ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ యొక్క అనుమతితోనే పనులు నిర్వహించేటటువంటి పనులు, అన్ని నిర్మాణానికి సంబంధించిన ఈ పనులలోనే ఎక్కువ అవినీతి జరుగుతుంది అనేది ఒక వాదన. దాని ప్రకారం
ఎవరైతే ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి కానీ దాంట్లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వీరి యొక్క వీరిపై వచ్చేటటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నమోదు చేస్తుంది. ఇది నమోదు చేసి ప్రభుత్వం ముందు ఉంచుతుంది. ప్రభుత్వం ముందు ఉంచేటప్పుడు యాక్చువల్గా ఇది సిబిఐ పైన, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, దానిపైన కూడా నిఘా ఉండేది ఈ కమిషన్కే కాకుంటే దానిపైన నిఘా ఉంటుంది. కానీ దాన్ని ఆదేశించే అధికారం సిబిసికి లేదు. ఎందుకంటే సిబిఐ అనేటటువంటిది ఏకవాక్య అనుమతితో పనిచేస్తుంది. ఏకవాక్య అనుమతి అంటే ఎవరిపైన ఆరోపణలు వచ్చినప్పుడు విచారించాలా లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం విచారించవచ్చును అని ఒక వాక్య చెప్తే అదే ఏకవాక్యం అంటే అనుమతి ఇస్తే ఇక దాంతో విచారణ చేపడుతుంది. ఇప్పుడు సిబిఐని చాలా సార్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో వచ్చా. ఇవన్నీ ఎందుకు అంటుంటారంటే దానికి స్వయం ప్రతిపత్తి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఎవరి యొక్క అనుమతిని అనుసరించి పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు అనుకోండి. అందుకోసమే ఈ సిబిసి ఎవరిపైన ఆరోపణలు వస్తాయో అవన్నీ కూడా నమోదు చేసి ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వం ముందు నుంచి సిబిఐకి ఆ రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని సిబిఐ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అది విషయం. సిబిఐ డైరెక్ట్గా ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయదు. ఎవరు అనుమతితోనే? ప్రభుత్వం. ప్రభుత్వం దగ్గర అనుమతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వం దగ్గర ఇవి ఉన్నామని ఎవరు చెప్తారు? మీరు చెప్తారుగో, ఇన్ఫర్మేషన్ ఇస్తారుగో, ఫలానా సందర్భంలో ఇలాపై ఆరోపణలు వచ్చినాయి. ఏవైతే కేసులు పెండింగ్లో ఉన్నాయో భారతదేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరిపైన అయితే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించిన అంశాలు మొత్తం సమాచారాన్ని మొత్తం సేకరించి ప్రభుత్వం ముందు ఉంచేది వీళ్ళే, విజిలెన్స్ కమిషనే. ఒకసారి విజిలెన్స్ కమిషన్ దృష్టికి వెళ్ళిందంటే ఇక దానిపైన ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఎవరిని కదిలించాలో తేనెటీగల తొట్టని కదిలిస్తాం అంటున్నాం కదా, వాళ్ళు కదిలిస్తారు. వీళ్ళు ఏం చేయరు? వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి విచారణ చేయరు. విచారణ చేసేందుకు అసలు విజిలెన్స్ కమిషన్ కదా. విజిలెన్స్ అంటేది నిఘా, అంటే జరుగుతున్నటువంటి పరిణామాలపైన నిఘా వేసి ఓ రిపోర్టును తీసుకొచ్చి ప్రభుత్వం ముందు ఉంచడమే దీని యొక్క పని తప్ప వీళ్ళు డైరెక్ట్గా విచారణ చేసేటటువంటి అవకాశం లేదు. సిబిఐ కానీ ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ వీళ్ళందరూ కూడా ఈ వీళ్ళ యొక్క ఆధీనంలోనే ఉంటారు. బట్ వీళ్ళు ఆధీనంలో ఉంటారంటే వీళ్ళు పర్యవేక్షణలో ఉంటారు, కానీ వాటికి అనుమతించేది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. ఆదేశించగలిగిన అధికారం దీనికి ఉండదన్నమాట. అదే దీనికి ఉన్న లోపం. ఓకే, నెక్స్ట్. మీరు కూడా రాయాలి. రెండవ పరిపాలనా సంస్కరణ కమిషన్ సూచనలు. రెండవ పరిపాలనా సంస్కరణ కమిషన్ సూచనలు. భారతదేశంలో స్వాతంత్ర అనంతరం నుండి పరిపాలనా సంస్కరణలపై
అనేక కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, నేషనల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ప్లానింగ్, నలభై తొమ్మిది అధ్యక్షులు కేసీ నియోగి. నెక్స్ట్ రెండు, ప్రభుత్వ యంత్రాంగం కమిటీ, గవర్నమెంట్ మెషినరీ కమిటీ లేదా ప్రభుత్వ యంత్రాంగం కమిటీ, 1949. గోపాలస్వామి అయ్యంగార్, నెక్స్ట్ రిపోర్ట్ ఆన్, రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా, రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. పంతొమ్మిది యాభై ఒకటి ఏడిటి ఢిల్లీ డే, గోర్వాలా, గోర్వాలా గో మామూలు గో రాసి రాజరి రాకు వావు తెచ్చి లా గోర్వాలా. ఓకేనా? నెక్స్ట్ భారతదేశ పరిపాలన యంత్రాంగం, యాభై మూడు పాల్ యాపిల్ బి, పాల్ మామూలు పాల్ రాసి తర్వాత యాపిల్ రాసి తర్వాత బి అన్నారు, పాల్ యాపిల్ బి. మామూలు పాల్ రాయండి తర్వాత యాపిల్ రాయండి తర్వాత బి రాయండి, ఏం నష్టం పాల్ యాపిల్ బి. ఓకే, నెక్స్ట్ మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్, పంతొమ్మిది అరవై ఆరు నుండి పంతొమ్మిది అరవై తొమ్మిది వరకు, కొన్నింటే డెబ్బై అని కూడా ఉంటుంది. ఓకే, దీంట్లో దీన్ని ఫస్ట్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఈ కమిటీకి, మొదటి పరిపాలనా సంస్కరణ కమిటీకి మొదటి అధ్యక్షత వహించిన వ్యక్తి మురార్జీ దేశాయ్, మొదటి అధ్యక్షుడు మురార్జీ దేశాయ్, మొదటి అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి. ఓకే, అయితే ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడులో, అరవై ఆరులో ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఈయన అధ్యక్షుడు. అరవై ఏడులో ఈయన ఏమైనాడు, దేశ ఉప ప్రధానమంత్రి అయినాడు. ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత ఇతన్ని ఆ పదవి బాధ్యత నుంచి తొలగించి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి హెచ్ హనుమంతప్ప అనేటటువంటి ఆయనని దీనికి చైర్మన్గా నియామకం చేశారు. అరవై ఏడులో హెచ్ హనుమంతప్పను ఈ కమిషన్కు చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ అవినీతి నిరోధక కమిటీ,
అవినీతి నిరోధక కమిటీ 1964 కే సంతానం ఓకే నెక్స్ట్ రెండవ పరిపాలన సంస్కరణల కమిటీ రెండవ పరిపాలన సంస్కరణల కమిటీ వీరప్ప మొయిలి చైర్మన్ లేదా అధ్యక్షుడు వీరప్ప మొయిలి ఈ కమిటీ మన దేశ పరిపాలనా సంస్కరణలపై అది రిపోర్టులను సమర్పించడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఆ పేజీలలో రాస్తున్నానన్నా, 3 పేజీలు పడుతుంది నేను చెప్పేది.